టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై బీజేపీ ఛార్జ్షీట్ విడుదల చేసింది. జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ ఛార్జ్షీట్ను విడుదల చేశారు. బీజేపీ మేయర్ కావాలా, ఎంఐఎం మేయర్ కావాలో హైదరాబాద్ ప్రజలు తేల్చుకోవాలన్నారు జవదేకర్. హైదరాబాద్ మేయర్ పీఠం బీజేపీ కైవసం చేసుకోబోతుందని జోసెన్ చెప్పారు. కేసీఆర్ ఓవైసీ పార్టీల నుంచి హైదరాబాద్ను కాపాడుకోవాలని హైదరాబాద్ ప్రజలకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ కు ఓటు వేస్తే ఎంఐఎం కు ఓటు వేసినట్లే అని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ హరీష్ నియోజకవర్గాలకు మధ్యలో ఉన్న దుబ్బాకాను గెలిచామని, దుబ్బాక ఫలితమే గ్రేటర్ ఎన్నికల్లో పునరావృతం కాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో అధికార పార్టీపై విమర్శల ఎక్కుపెట్టారు. కేసీఆర్ 6 ఏళ్ల పాలన అవినీతికి చిరునామా, హైదరాబాద్ ను డల్లాస్ నగరం చేస్తామని, కేటీఆర్ వరదల నగరంగా మార్చారని అన్నారు. 100,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు. మోదీ 2.5 లక్షల ఇల్లు నిర్మిస్తే కేసీఆర్ 200 ఇల్లు కూడా నిర్మించలేదంటూ విమర్శించారు కేంద్ర మంత్రి.